విష్ణు గారు మంచిగా ఎగ్జిక్యూషన్ చేయగలుగుతారు అన్నారు. మా ఎన్నికలప్పుడు రాజకీయ పార్టీ ఏ అయితే హామీలు ఇచ్చిద్దో ఆ హామీలన్నీ మంచు విష్ణు గారు ఇచ్చారు. మా అసోసియేషన్కి బిల్డింగ్ కడతామన్నారు, తమ సొంత స్థలంలోనే కడతానన్నారు, తర్వాత ఇల్లు లేనటువంటి సినిమా కార్మికులకి ఇల్లు కడతామన్నారు, ఇంకా చాలా హామీలు ఇచ్చారు. ఒక్క హామీ అయినా నెరవేర్చారు? అన్నీ అమలవుతున్నాయి. దీంట్లో ఒకటి బిల్డింగ్ అనే దానికి దాన్ని చెప్తారు, నెక్స్ట్ వివరణ చెప్తా ఎక్కడ ఆగింది అది అని. అన్నీ హెల్త్ కార్డులు, వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళు ఇవి అన్నీ ఎవ్రీథింగ్, ఇవన్నీ పబ్లిక్గా అనౌన్స్ చేసి ఇది అసలు తమాష ఏంటంటే దిస్ ఈజ్ ఇంటర్నల్ ఆర్గనైజేషన్. మా అసోసియేషన్లో 700 మంది సభ్యులకు సంబంధించింది, సమాజానికి దేశానికి సంబంధించింది కానే కాదు ఇది. ఇక్కడ మంచు విష్ణు గారు వారి సొంత స్థలం ఉంది, ఆ స్థలాన్ని సొంతగా 3 స్థలాలు ఉన్నాయి. 3 ఏది అనేది పెద్దలను కూర్చోబెట్టి వాళ్ళు 3 అంటే ఆయన సొంత ఆస్తి, 3 సొంతం ఉన్నాయి బయటికి కూడా. 3 డబ్బు ఎవరి ఒక్కళ్ళు నేను ఇస్తానన్నాడు బిల్డింగ్ కట్టడానికి 10 కోట్లు నేను చూసుకుంటాను, నాకు దానికి ఎవరు విరాళాలు అవసరం లేదు, నేను చేస్తాను. బాలయ్య అన్నాడు అది కట్టినప్పుడు నేను కూడా ఇస్తానన్నాడు, సంతోషం వెల్కమ్ ఇచ్చే వాళ్ళగా తను నేను ఎవరిని అడగనన్నాడు. ఇంప్లిమెంట్ చేసింది ఒకటి చెప్పండి, మెడికల్ కార్డులు, పిల్లలకు ఎడ్యుకేషన్ ఫీజులు. అవే మెడికల్ కార్డులు ఎవరు? తెలంగాణ ప్రభుత్వం కదా? కాదు, మా అసోసియేషన్ నుంచి ఉన్నాయి. అంతకుముందు లేవా సార్ ఇవి? అంతకుముందు లేదు, అంతకుముందు సిస్టమ్గా లేదు. ఏదో ఎవరు హాస్పిటల్ అడ్మిట్ అయిన ఇస్తే అలా ఉంటుంది, దాన్ని ఒక సిస్టమ్ చేసి మాదాల రవి డాక్టర్గా తన ఆధ్వర్యంలో ఎన్ని స్ట్రీమ్లైన్ చేసి అన్ని అది రొటీన్గా ప్రాసెస్ రొటీన్గా జరిగిపోతుంది. సరే, ఇక్కడ మంచు విష్ణు గారు ఎలక్షన్లు పార్టిసిపేట్ అయ్యప్పుడు ఓట్లు వేయడానికి ఉన్నటువంటి ఈ మా అసోసియేషన్ సభ్యులు ఎవరైతే ఉండో వారే కదా ఓటు వినియోగించుకునేది. ఇతర దేశాల్లో ఉన్న వాళ్ళకి, ఇతర రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళకి తన సొంత ఖర్చులతోటి ఫ్లైట్ ఛార్జీలు బుక్ చేసి వారందరికీ ఖరీదైన హోటల్లో విందు వినోదాలు ఏర్పాటు చేశారని చెప్పేసి అప్పట్లో కొన్ని వచ్చాయి, కొన్ని రూమర్లు వచ్చాయి. రూమర్లు మీరే అన్నారు, విందు వినోదాలు లేదు, గుడ్డు లేదు. అంటే వారు ఇక్కడికి వచ్చి ఓటేయడానికి ఫ్లైట్ టికెట్లు ఏమైనా అరేంజ్ చేశారు? ఇప్పుడు అవును, సీనియర్స్ ఉన్నారు, ఒక 70 ఆవిడ ఉంది, ఎక్కడో పాప అక్కడక్కడ ఆవిడని, ఆవిడ ఓటే హక్కు ఉంది ఆవిడకి, ఆవిడ ఓటు ఇవ్వాలి. అమ్మ అందరైతే విష్ణు అందరికీ మొదటి నుంచి 780 మంది అందరికీ పర్సనల్గా ఫోన్ చేశాడు, మళ్ళీ తన టీం ద్వారా ఫోన్ చేశాడు. వాళ్ళని అడిగినప్పుడు, బాబు నేను ఎక్కడ రాను, నేను ఎంత దూరం ఎక్కడి నుంచి రాను, వాళ్ళ వయసు అయిపోయిన వాళ్ళు, రిటైర్ లేని వాళ్ళు, ఆర్థిక వాళ్ళందరికీ అందరు లిస్ట్ రాసుకున్నాడు, ఎవరెవరు పరిస్థితి. అమ్మ నేను బండి పంపిస్తున్నాను, అయ్యా మీకు బండి పంపిస్తున్నాను మీరు, ఇట్లా తప్పే ఉంది దాంట్లో. ఒక ముసలివాళ్ళు, వాళ్ళ హక్కు ఉంది, కానీ ముసలివాళ్ళు కదా, వాళ్ళు వేయకపోతే ఎంత అనే కదా, వాళ్ళకి పిలిపించి వేయించాడు. మీకు సభ్యత్వం ఉందా సార్? మీరు ఎవరు కొట్టేశారు? చిట్టిబాబు నేను ఎవరు కష్టం చెప్పండి చెప్పండి. ఖచ్చితంగా విష్ణునే కదా, విష్ణుకేనా? ఇప్పుడు ఫారిన్లో బాంబేలో ఉన్నారు, బాంబేలో కొంతమంది ఉన్నారు, వాళ్ళు వచ్చే షెడ్యూల్స్ వాళ్ళు అటు, అందుకని వాళ్ళకి ముందే టికెట్లు బుక్ చేసి తెప్పించడం, ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు దాంట్లో తప్పు లేదు, ఓట్లకి కొంటే తప్పు, కానీ ఓటుకి ఇది కూడా ఒక రకంగా ఖర్చు పెట్టినట్టే కదా. కాదు కదా, ఇప్పుడు ఓటు అమ్మటం, ఓటుకి నువ్వు నాకు ఓటయ్యి నీకు 500 ఇస్తానంటాం వేరును, నాకు వచ్చి ఓటయ్యి వెహికల్ పంపిస్తాననే దానికి తేడా లేదు. వెహికల్ అనేది అవసరం. ఇప్పుడు చాలామంది ఆర్టిస్టులు వాళ్ళు ఓట్లు వేసిన వాళ్ళలో చాలామందికి టూ వీలర్ కూడా లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ కనపడిన మా అసోసియేషన్లో ఆర్టిస్టులు కనపడే ఆ పైన ఉన్న లిస్టును చూసేసి ఇండస్ట్రీ ఎంత పచ్చగా ఉంది, అందరూ అద్దాల మెడలో ఉన్నారు, ఆ హ్యాపీగా ఉన్నారు అంటే పొరపాటు. అది ఓన్లీ 10%, 80% కష్టాల్లో ఉన్నారు ఆర్టిస్టులు అందరూ. ఆర్చన ఆర్టిస్టులు అందరూ ఒక సినిమా వస్తే ఇవ్వలే ఉంది, సినిమా టైమింగ్లు పెరిగిపోయి. చిట్టిబాబు గారు, ఈ సినిమా ఇండస్ట్రీలో కొన్ని ఫ్యామిలీస్ మాత్రమే వెళ్తున్నాయి ఇండస్ట్రీని, రాజకీయాల్లో కొన్ని ఫ్యామిలీస్ ఎలా ఉన్నాయో సినిమా ఇండస్ట్రీలో కూడా వాళ్ళే ఉన్నారు, వారి వారసులే వస్తున్నారు అని చెప్పేసి ఒక బలమైనటువంటి ప్రచారం ఉంది, అది వాస్తవం అంటారు? అంటే సామాన్యుడు వచ్చే ఇండస్ట్రీలో ఎదిగే పరిస్థితి లేదంటారు? చాలా పొరపాటు, అది ఊరిని ఓడిపోయిన వాడు ఓటమి కోసం వెతుక్కునే సాకులు అంతే అంటారు. శ్రీకాంత్ గారు, రవితేజ గారు, వీళ్ళందరూ కూడా రవికాంత్ నాని ఏంటి, ఇవాళ దేవరకొండ ఏంటి, విజయగారు వీళ్ళు ఇదేంటి, అదేంటంటే నిజంగా అదే అయితే అల్లు అరవింద్ గారు 2 కొడుకు, అవును అల్లు అర్జున్ అంత హీరో అయ్యేవాడు, నాగేశ్వరరావు గారి మనవుడు సుమంత్ చైతు కన్నా అందంగా ఉంటాడు, హైటు మంచి పర్సన్, టాలెంట్ మాత్రం పనిచేస్తుంది. కృష్ణ గారి పెద్ద కొడుకు రమేష్, మహేష్ అయినంత స్టార్ రమేష్, సురేష్ గారు అబ్బాయి, రామారెడ్డి గారు అబ్బాయి, సురేష్ గారు ఎంత టాలెంట్. వీళ్ళందరూ ఏంటంటే ఎంట్రీ పాస్ అమ్మా, ఎంట్రీ పాస్.
ఫలానా నువ్వు కొత్తవాడు వచ్చాడంటే వాడు అసలు ఎంటర్ అవ్వడానికి టైం పడుతుంది. ఈ బ్యాక్గ్రౌండ్ ఉన్న బట్టి ఎంట్రీ పాస్ స్ట్రీట్ సినిమాలని అర్థమైపోయింది. అంటే ఎంట్రీ పాస్ వరకు ఓకే, తర్వాత ప్రజల ఆశీర్వాదం ఉంటేనే, ప్రేక్షకులు ఆశీర్వదిస్తేనే నువ్వు స్టారు, లేకపోతే నువ్వు బోరే అంతే. కనుక ఇవన్నీ ఓడిపోయేవాడు ఎత్తుకునే ఓటమి ఓడి పొందేవాడు వాడు సాకులు ఎత్తుకునేవాడు. ఇప్పుడు మీ నోటితో ఒక ఆన్సర్ చెప్పాలని అడిగే ప్రశ్నకి, సినిమా ఇండస్ట్రీలో పెద్ద ఎవరు తెలుగు సినిమా ఇండస్ట్రీలో? పెద్ద అనే మాటకి అర్థం లేదు ఇవాళ. దాసర నారాయణరావు గారితోటి ఆ పెద్దరికం అనే పదానికి అయిపోయింది, చెల్లు చీటి వచ్చేసి. కానీ ఇప్పుడు చాలామంది ఇండస్ట్రీలో కూడా యాక్సెప్ట్ చేసేది సినిమా ఇండస్ట్రీకి పెద్ద మెగాస్టార్ చిరంజీవి గారే అని. పెద్ద పెద్ద స్టార్ అంతే, పెద్ద పెద్దగా వ్యవహరించే ఛాన్స్ లేదు ఇవాళ ఇండస్ట్రీలో. ఏక వ్యక్తి పెద్దరికం తిరోధకాలు అయిపోయింది. అది లాస్ట్ దాసరి గారు, నాటి డివిఎస్ రాజు గారి నుంచి డివిఎస్ రాజు గారు, పుండరీకాక్ష గారు, విశ్వేశ్వరరావు గారు, ఎంఎస్ రెడ్డి గారు, రామానాయుడు గారు, దాసరి గారు, వాళ్ళతోటి ఈ పెద్దరికం అనేది. పెద్దరికం అనే దానికి అర్థం ఏంటంటే అమ్మా, మన స్టార్డమ్లో మన సెలబ్రిటీలో కాదు పెద్దరికం. పెద్దరికం అంటే ఒక సమస్య, ఇండస్ట్రీలో ఉన్న సమస్యను వన్ సైడెడ్కి వెళ్లకుండా కూలంకషంగా అవగాహన చేసుకుని ఎవరిని ఎవరైనా సరే నిర్దుష్టంగా, అది నా వాడైనా సరే, నా పక్కన తిరిగేవాడైనా సరే, నాతోటి ఉన్నవాడైనా సరే, తప్పు అయితే తప్పు అని చెప్పి పక్కకి పెట్టి నెట్టేయగలిగేది పెద్దరికం. అలాంటి వాళ్ళు ఎవరు లేరు ఇప్పుడు? లేరు, ఇవాళ లేరు. దాసనారాయణరావు ఉన్నప్పుడు ఆయన ఒక సమస్య వచ్చిందంటే ఆయన ఇల్లే ఆఫీస్ అయ్యేది, ఆయన ఇంట్లోకి అందరిని పిలిపించేవాడు, అందరిని పిలిపించి కూర్చోబెట్టి కోపడేవాళ్ళు కోపడేవాడు, తిట్టే మందలించేవాళ్ళు మందలించేవాడు, వినేవాళ్ళు. ఎందుకంటే ఆయనకు ఆ పెద్దరికం విషయ పరిజ్ఞానం చెప్పే విధానము అన్ని ఉండేవి. ఆ గ్రిప్ కూడా ఉందను ఇండస్ట్రీ మీద. ఇప్పుడు చిట్టిబాబు గారు ఇండస్ట్రీలో చిరంజీవి గారు అనేక సహాయ కార్యక్రమాలు, ఐ బ్యాంక్, బ్లడ్ బ్యాంకు, అయిపోతే కరోనా టైంలో ఆక్సిజన్ సిలిండర్లు, ఎవరైతే సినిమా ఇండస్ట్రీ నుంచి కార్మికులు ఎవరైతే ఉన్నారో మరి వారందరికీ కూడా కరోనాలో మరి లాక్డౌన్ సమయంలో ఆహారాన్ని అందించడం కానీ వాటన్నిటిలో కూడా ఒక సక్సెస్ఫుల్గా చిరంజీవి గారు చేయగలిగారు కదా. నేను అన్నాను ఆయన పెద్దరికం అనే మాట వేరు, సీనియర్. ఇప్పుడు ఆయనకు ఉండే గౌరవం మెగాస్టార్గా, ఆయన ఆ పెద్దరికం అనే చేయరు అవసరం ఆయనకి. మెగాస్టార్గా ఇండస్ట్రీలో ఆయనకుండే గౌరవం ఆయనకుంది, ఆయనకుండే స్థానం ఉంది. ఈ పెద్దరికం అనేది సమస్య అంటున్నాను, పెద్దరికం అనేది ఒక ముళ్ళ కిరీటం. అది నిర్వహించే విధానం పాపం ఆయనకి లేదు. ఆయన చిన్నప్పటి మొదటి నుంచి కూడా కెరీర్ మొత్తంలో ఇలాంటి సమస్యలు నెత్తిని పెట్టుకుని చాక చేసినాడు కాదు, ఆయన బట్టికి అలా వదులుకుంటూ వెళ్ళిపోయినవాడు. ఆయన ఈ సీట్లో కూర్చోమంటే ఊరినే మనం ఆయన అందుకనే ఆయన అన్నాడు, నాకు ఆ సీ నేను పెద్ద అందరితో ఉంటాను, ఇండస్ట్రీతో అవసరమైనప్పుడు నేను ఉంటాను చాలా చెప్పాడు ఆయన, కరెక్ట్ అది. ఊరినే మనంగా ఆయన పెద్దరికి ఇంకో కూర్చోవాలి, పెద్ద సీట్లో కూర్చోవాలి అనవసరం. ఆయన ఇండస్ట్రీలో కూడా, ఇండస్ట్రీకి సంబంధించి కూడా మా ఎన్నికల్లో, మా అసోసియేషన్ ఎన్నికల్లో అటు విష్ణు గారు గెలిచారు. అయినా సరే విష్ణు గారు జగన్మోహన్ రెడ్డి గారికి స్వయాన బంధువు, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు కజిన్ చేసుకున్నారు విష్ణు గారు. అయినా విష్ణు గారికి ఇంటిమేషన్ లేకుండా, విష్ణు గారిని పిలవకుండా సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఒక పెద్దగా చిరంజీవి గారిని పిలిచి ఇండస్ట్రీ మీద ఎన్నో విషయాలు జగన్మోహన్ రెడ్డి గారు చిరంజీవి గారితో చర్చించారు కదా. అంటే ఆ సినిమా ఇండస్ట్రీ పెద్ద అనేటువంటి దాన్ని జగన్ గారు ఒప్పుకున్నారు కదా చిరంజీవి గారు, అందుకే కదా పెద్ద అని కాదు. మీకు అక్కడ జరిగి వెళ్ళింది ఎవరు, ఏ సినిమాల మీద, నాలుగు సినిమాలు వెళ్ళింది, నాలుగే సినిమాలు. వాళ్ళ నాలుగు సినిమాల తరఫున ఆయన అందరి తరఫున లీడ్ తీసుకుని వెళ్ళారు. ఈ సినిమాల గురించి అడుగుతూ ఉన్నారు గవర్నమెంట్ని, ఈ సినిమాల గురించి అనేక అన్ని సినిమాల సమస్యలు కాదు, ఈ సినిమాల గురించి అడగటానికి ఏది, ఆచార్య, రాధేశ్యామ్, ఆర్ఆర్ఆర్, సర్కారు ఏర్పాటు, ఈ నాలుగు సినిమాలు బాగా కోట్ల మీద మొత్తం కలిపి 500-600 1000 కోట్లు మొత్తం బడ్జెట్. ఈ 1000 కోట్లు ఇండస్ట్రీ నుంచి వెళ్ళిపోయిన డబ్బు, ఖర్చు పెట్టేసిన డబ్బు మరి తిరిగి రాకపోతే ఇండస్ట్రీ ఫైనాన్షియల్గా అతలాకుతలం అవుద్ది. సో దీనికోసం అడగాలి. దీని తరపున ఆయన ఒక్కడే వెళితే తప్పుగా అయ్యేది, ఎందుకంటే ఆ నిర్మాత ఎవడు, ఆచార్య నిర్మాత నిరంజన్ రెడ్డి. నిరంజన్ రెడ్డి ఎవరు? జగన్ రెడ్డి లాయర్, ఈ కేసులు వాదిస్తారు లాయర్. అందుకని మనం రాజ్యసభ. సో ఆయన మాత్రం వెళ్ళాడ దానికి ఒక కలర్ వస్తుంది, ఆయన లాయరు ఆయన దానికోసం. అందుకని అలా కాకుండా నలుగురు కలిసి వెళ్ళారు. చిన్న సినిమాల తరపున పోసాన కృష్ణమురళి, నారాయణమూర్తి వెళ్ళారు, మీకు ఆ రోజు గుర్తుంటే. వాళ్ళ తరపున ఇండస్ట్రీ మొత్తం వెళ్ళినట్టు ఉండాలని వీళ్ళిద్దరు వెళ్ళారు. చిన్న సినిమాల గురించి వీళ్ళే మాట్లాడింది, ఈ నలుగురు ఆ సినిమాల గురించి మాట్లాడుకున్నారు. ఆ సినిమాల గురించి వాళ్ళు అవసర బాధ్యతగా తీసుకుని వెళ్ళారు, తప్పులేదు, అడిగారు, దానికి ఆయన చెప్పాల్సింది ఏం చెప్పారు, దాని ప్రకారం నడిచిపోయింది అనుకో. ఇక్కడ పెద్దరికం అనేది వేరమ్మా, సీనియర్ గౌరవం వేరు.
మెగాస్టార్గా చిరంజీవి గారికి ఉన్న గౌరవం, చిరంజీవి గారికి ఉన్న స్థానం ఎవడు ఏమీ చేయలేడు. అది ఆయన కోరుకున్నా కోరుకోకపోయినా ఆయనకి ఇచ్చే గౌరవం మర్యాద మెగాస్టార్గా ఆ ఇండస్ట్రీలో ఆయనకు ఉంటుంది. దానికి పెద్దలకు అనే పదం వేరు. సమస్యల పరిష్కారానికి ఆ ముళ్ళ కిరీటం పెట్టుకుని కూర్చునే మా వ్యక్తిత్వం వేరు. ఆ వ్యక్తిత్వం ఆయనకి లేదు. ఆ ముళ్ళ కిరీటం పెట్టుకుని అందరూ కావాలి ఆయనకి. ఎవరిచ్చి ఎవరెళ్ళి అడిగినా గాడ్ విష్ బెస్ట్ ఆఫ్ లక్ అని ఆశీర్వ. ఆయన పొజిషన్ కూడా ఆ పొజిషన్లో ఉన్నాడు. ఆ సీనియర్గా ఉన్నాడు. అందరూ ఆయన ముందు పెరిగిన వాళ్ళు. ఇప్పుడు చిట్టిబాబు గారు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఒక్కరే ఏపీ ప్రభుత్వాన్ని ఢీకొన్నారు బహిరంగంగానే. నా సినిమాలు ఆపుతావా, ఆపితే ఆపుకో అని ఒక ఛాలెంజ్ విసిరారు. దాన్ని ఎలా చూడవచ్చు ఆ డైనమిజాన్ని, పవన్ కళ్యాణ్ గారి డైనమిజాన్ని? పవర్ స్టార్ అని పేరు ఉంది కదా, పేరు లేని పవర్ ఉంది. పవర్ ఉంది సాహసం ఎవరు చేయలేదు కదా ఇండస్ట్రీ నుంచి. ఇప్పుడు ఛాలెంజ్ చేసి ముందడుగు వేయటం అనేది అది ఒక పవర్ స్టార్కి ఒక ముఖ్యమంత్రితో. ముఖ్యమంత్రి కాదు, ఎవరైనా ఛాలెంజ్ చేస్తారు. పవర్ ముఖ్యమంత్రి అని కాదు రే, ఎవరైనా ఛాలెంజ్ ప్రధానమంత్రి గారిని కూడా ఛాలెంజ్ చేయగలిగిన ఆ ఫోర్స్ ఇవాళ కాదు. స్వభావం మొదటి నుంచి కూడా ధైర్యం. ముగ్గురు అన్నదమ్ముల్లో కూడా మొదటి నుంచి కూడా ఆ ఫోర్సు, ఆ కొంచెం లిటరేచర్, ఆ కమ్యూనిజం భావజాలం, అక్కడ పుస్తకాలు ఎక్కువ చదవటం, ఆ సోషల్ రియాక్షన్ ఇమీడియట్గా సామాజిక ఇది రావడం ఆయన మొదటి నుంచి ఉంది. ఆ మొదటి నుంచి ఉంది కనుక ఎవరినైనా కేరేజ్ ఏదో పోతుంది, నాకేదో వస్తుంది, అయ్యో ఇది ఇలా మాట్లాడతారేమో, మనకి ఏదో పోతుందేమో, అది కేర్ చేసే అలాంటి వాళ్ళు కేర్ చేయగల. పోతే పోయింది, ఓకే పోయిందా, నా సినిమా కెరీర్ పోద్దా, పోనీ అలా అనుకునే వాళ్ళు తప్పితే అమ్మో కోట్లు వచ్చేది పోతే ఇలా బాధపడే బాపతలు కాదు. ఆయన మొదటి నుంచి కళ్యాణ్గా తెలుసు, చిరంజీవి గారి తమ్ముడుగా కళ్యాణ్గా చూసాం, ఆ తర్వాత స్టార్గా చూసాం, పవర్ స్టార్గా ఇప్పుడు చూస్తున్నాం, పొలిటికల్ స్టార్గా ఇప్పుడు చూస్తున్నాం. వకీల్ సాబు సినిమా ముందు కూడా టికెట్ రేట్లు తగ్గించడం, దాన్ని కేవలం పవన్ కళ్యాణ్ గారి సినిమా దెబ్బ కొట్టడం కోసమని కూడా కొంత వాయిస్ వినిపించింది. నేను రాజకీయంగా జగన్ని వ్యతిరేకిస్తాను కనుక దీన్ని కూడా నేను అంటే కరెక్ట్ కాదు. నేను కొన్ని ఏ మాటకు ఆ మాట మాట్లాడాలి, ఏ నిజానికి ఆ మాట్లాడాలి. ఆ రోజు పవన్ సినిమా కోసం చేసింది అనేది కొట్టిపారేయాలి. మళ్ళీ ఆ తర్వాత అంతకుముందే ఆ రేట్ల మీదేగా అఖండ రిలీజ్ అయింది, ఆ రేట్ల మీదేగా పుష్ప రిలీజ్ అయింది. ప్లస్ ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవ్వాల్సిన సినిమా, వాళ్ళు అనుకున్న టైం వేరు. అనుకున్న టైం రిలీజ్ చేయాల్సిన టైం ముందుగా వెళ్ళాలనుకున్నారు, తర్వాత వెళ్ళాలనుకున్నారు. ఎప్పుడైతే తర్వాత ఈ సినిమాలను రిలీజ్ వస్తున్నా సడన్గా అడ్వాన్స్ తీసుకొచ్చారు. అడ్వాన్స్కి ముందు సడన్గా అడ్వాన్స్ తీసుకొచ్చారు కనుక గవర్నమెంట్ గబుకుని ముందుకు రాలేదు కదా. ఒక వ్యక్తి కోసం, ఒక సినిమా కోసం రాలేదు కదా. సో కాకపోతే అప్పుడు పొలిటికల్ సిచ్యువేషన్లో దాన్ని ఉపయోగించుకొని జరగడం జరిగింది. నేను నా బద్ధ జగనాన్ని బద్ధగా వ్యతిరేకిస్తాను, జగన్ పాలన వ్యతిరేకిస్తాను, వ్యక్తిత్వాన్ని వ్యతిరేకిస్తాను, దట్ ఈస్ డిఫరెంట్. అందుకని సరైన దాన్ని కూడా తప్పుగా మాట్లాడడం, తెలుగుదేశం చంద్రబాబులాగా మాట్లాడలేము. తెలుగుదేశం వాళ్ళు ప్రతి మాట్లాడతారు, ప్రతి వామిటింగ్ చేస్తారు, అలా వాంతి చేయలేము. ఇక్కడ ఈ విషయంలో ప్రభుత్వం ఆ టయానికి అలా ఎక్స్ప్లాయిట్ అయింది. కానీ ప్రభుత్వం నేను గబుక్కుని రెండు నెలల ముందు నేను తీసుకొస్తే నా కోసం మారమంటే ఎట్లా మారదు కదా. ఇప్పుడు మీరు బీజేపీలో ఉన్నారు, జనసేన పార్టీతో ఆంధ్రాలో బీజేపీ జనసేన పొత్తులో ఉన్నాయి. రేపు ఎన్ని